వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీముల పేరుతో స్కామ్లు చేస్తుందని కర్నూలు జిల్లా ఎమ్మికనూరు టీడీపీ మాజీ శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. కక్ష సాధింపు ధోరణితో వైసీపీ ఎంతో కాలం పరిపాలన చేయలేదని విమర్శించారు ఆయన. జగన్ ఎన్ని రోజులు పాలన చేయలేదని ఏదో ఒక రోజు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నేతన్న నేస్తం పథకంలో అన్ని అవకతవకలు సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో పత్తి రైతులు పండించిన పత్తి పంటను వెంటనే సీసీఐ ద్వారా కొనుగోలు ప్రారంభించాలి అని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు సీసీఐ ద్వారా కొనుగోలు జరగడం లేదు? ఎంఎస్పి ధర 5250 రూపాయలు ఉంది. కానీ ఎందుకో మరి ఎమ్మెగనూరు నుంచి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దృష్టి తెస్తున్నా, వెంటనే చర్యలు తీసుకోండి. కలెక్టర్ గారు కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఇమ్మీడియట్ గా ఎమ్మెగనూరు సీసీఐతో అనుసంధానం చేసి సీసీఐ ద్వారా కొనుగోలు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి మీ దృష్టికి ఎందుకు? తద్వారా ప్రజలందరూ విశ్వసించి ఆయన ఓటేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈరోజు మచ్చుకు ఉదాహరణ మా నియోజకవర్గం ఎమ్మెగనూరు నేతంగా నేస్తం. ఎందుకంటే ఎమ్మెగనూరుకు మరొక పేరు చేనేతపుడి. చేనేత ఈరోజు ముఖ్యంగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను తీసుకురావాల్సినటువంటి విషయాన్ని మీ ముందు పెడుతున్నా. అర్హత ఉన్నటువంటి చేనేత కళాకారులకు ఎవరికి లబ్ధి చేకూరడం లేదు. పేరుకి ఈరోజు స్కీములు ఇస్తున్నారు, క్షేత్రస్థాయిలో మాత్రం కోతలు కోస్తున్నారు. ప్రతి ఒక్క స్కీముల ఉదాహరణ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మూడు నాలుగు కేటగిరీలు మీకు చెప్పాలా? ఇక్కడ చూస్తేనేమో రెండు మగ్గాలు ఉన్న వాళ్ళకి ఈరోజు లబ్ధిదారులు ఇచ్చారు. ఇంకో పక్కన చూస్తేనేమో డబుల్ ఎంట్రీలు పేర్లు వివరాలతో పాటు మీకు ఇచ్చాను నేను మీడియాకు. డబుల్ ఎంట్రీతే కాకుండా అత్యంత దారుణం ఏంటంటే 30 ఏళ్లుగా మగ్గాలు వేస్తున్నటువంటి ఇప్పుడు రేణుకమ్మ లాంటి లబ్ధిదారులు నా పక్కన ఉన్నారు. మగ్గం వేస్తున్నారు 30 ఏళ్ల నుంచి వాళ్ళ జీవనాధారం అదే. ఆమెకు మాత్రం ఒక్క పైసా ఈరోజు ఆ స్కీమ్ నుంచి కానీ ఆ పథకం నుంచి రాలే. ఇంకో పక్కన దారుణం ఏమంటే ఇక్కడ రెండు మగ్గాలు ఉన్న వాళ్ళకి లబ్ధి చేకూర్చారు. ఇంకొక దారుణం ఏమంటే అసలు మగ్గమే లేనటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఈ లిస్టులో మీరు చూస్తే దాదాపు పెన్షన్లు తీసుకుంటున్నారు 71 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, కొన్ని వందల మంది పదవ సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు నేతగా నేస్తం ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ డబుల్ ఎంట్రీ వాళ్ళకి ఇచ్చారు, రెండు మగ్గాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇచ్చారు. మరి రేణుకమ్మ ఏం పాపం చేసింది అడుగుతున్నాను.